ఈ మధ్య నితిన్ ట్రాక్ రికార్డ్ పెద్దంతగా బాగోలేదు వచ్చిన సినిమా వచ్చిందన్న విషయం లోపే థియేటర్ల నుంచి కనుమరుగైపోతోంది భీష్మ తరువాత వచ్చిన చెక్ రంగ్ దే మాచెల నియోజకవర్గం ఎక్స్ట్రాడినరీ మ్యాన్ పట్టుమని వారమైనా జనాల నోళ్లలో నానలేకపోయాయి ఈ నేపథ్యంలో రాబోయే సినిమాలపైనే ఆశలు పెట్టుకున్నాడు నితిన్ భీష్మ కెప్టెన్ వెంకీ కుడుములతో రాబిన్హుడ్ చేస్తున్న నితిన్ ఎంసీఏ డైరెక్టర్ వేణుశ్రీరామ్ తో తమ్ముడిని లైన్లో పెట్టాడు వీటిలో రాబిన్హుడ్ డిసెంబర్ ఇరవై రానుండగా తమ్ముడు వచ్చే సంవత్సరం ఫిబ్రవరికి వెలుగు చూడనుంది రాబిన్హుడ్ దర్శకుడు వెంకీ కుడుములకి ఫిబ్రవరిలో మంచి ట్రాక్ రికార్డు ఉంది రెండు వేల పద్దెనిమిది ఫిబ్రవరికి వచ్చిన చలో రెండు వేల ఇరవై ఫిబ్రవరికి పలకరించిన భీష్మ భలేగా వర్కౌట్ అయ్యాయి ఈ నేపథ్యంలో రాబిన్హుడ్ ఫిబ్రవరికి కాకుండా డిసెంబర్ని టార్గెట్ చేసుకోవడం ఆసక్తి రేకెత్తిస్తోంది మరోవైపు వేణు శ్రీరామ్కి ఫస్ట్ సక్సెస్ ఇచ్చిన ఎంసీఏ రెండు వేల పదిహేడు క్రిస్మస్కి వచ్చింది అయితే అతను డైరెక్ట్ చేస్తున్న కొత్త చిత్రం తమ్ముడు డిసెంబర్లో కాకుండా ఫిబ్రవరిని లక్ష్యంగా చేసుకుంది అంటే ఫిబ్రవరి సెంటిమెంట్ ఉన్న వెంకీ కుడుమల క్రిస్మస్కి రాబిన్హుడ్తో వస్తుంటే క్రిస్మస్ సెంటిమెంట్ ఉన్న వేణు శ్రీరామ్ ఫిబ్రవరిలో తమ్ముడుతో రాబోతున్నాడు సో ఈ ఇద్దరు దర్శకుల సెంటిమెంట్ గేమ్ ఎక్చేంజ్ అయిందన్నమాట అసలే సక్సెస్ కోసం చూస్తున్న నితిన్ పై డైరెక్టర్ సెంటిమెంట్స్ తారుమారైన తీరు ఏ మేరకు ప్రభావం చూపిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది ప్రస్తుతానికైతే ఇటు పై అటు తమ్ముడుపై పాజిటివ్ వెబ్స్ ఉన్నాయనే చెప్పాలి మరి ఈ చిత్రాలతో నితిన్ అన్ని రకాల నెగిటివ్ సెంటిమెంట్స్ని అధిగమించి బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొడతాడేమో చూద్దాం లెట్స్ వెయిట్ అండ్ సీ